బ్యాక్ వాలంటీర్ వ్యవస్థ విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళం, ముఖ్యంగా పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సాంబశివరావు గారు, నేను వాలంటీర్ నమస్తే మధు వ్యవస్థకు గారు. సంబంధించి వారితో ఇప్పుడు ముఖ్యంగా రాజీనామాల విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయం గురించి మాట్లాడబోయే ముందు, ఇప్పటి వరకు మాణిక్యాలరావు గారు మాట్లాడారు, రజనీ గారు మాట్లాడారు, రాజేష్ గారు మాట్లాడారు, మీరు ఏ విషయాన్నైనా స్పెసిఫిక్గా మాట్లాడాలనుకుంటున్నారు వారి విషయాలు, వారు మాట్లాడిన అంశాల్లో? నేను మాట్లాడతానండి మధు గారు. ఇప్పుడు రాజేష్ గారు విశ్లేషణ మాట్లాడారు కదా, డబ్బులు లేవు 3వ తారీఖు ఇచ్చారని. ఏప్రిల్ 1వ తారీఖు ఫైనాన్స్ ఇయర్ రాజేరు. మీకు ఈ తెలుగుదేశం విశ్లేషణకు ఆర్థిక విశ్లేషకులు అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి డబ్బులు లేవు, డబ్బులు లేవు, ఆ పథకం అయిపోద్ది, ఈ పథకం అయిపోద్ది, ఇదే మీడియాలో గోళ. 2 లక్షల 70 కోట్లు ఇచ్చేదాకా ఇదే గోళ జరుగుతూనే ఉన్నాయి. 1 లక్ష కోట్లు నాడీ బీడి ద్వారా ఇస్తూనే ఉన్నాం. డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. ఓన్లీ R&B గవర్నమెంట్ బిల్స్ అన్ని 14,000 కోట్లు ఇచ్చాము. ఇంక 2,000 కోట్లు ఆపుకోలేమో డబ్బు లేకపోతే? అది కాదు, ఏప్రిల్ 1వ తారీఖున గత 4 సంవత్సరాల నుంచి ఒకట్లా 2వ తారీఖు డ్రాయింగ్ చేసి వార్డు సెక్రటరీని పంపించి 3వ తారీఖు పంచడం జరుగుతుంది. మరి ఒకటి ఎందుకు మంచాల మీద మోసుకొచ్చారండి? హలో మోదీ గారు, ఒకటి మంచాల మీద ఎందుకు మోసుకొచ్చారు? నందు, మీరు నా పేరు పాయింట్ అవుట్ చేశారు కాబట్టి, మీరు నా పాయింట్, నన్ను తెలుగుదేశం విశ్లేషకుడు అన్నారు కాబట్టి చెప్తున్నా. మరి 1వ తారీఖు నుంచి ఎందుకు మీరు రచన మొదలు పెట్టారు? మీకు తెలుసు కదా ప్రభుత్వం 1వ తారీఖు సిద్ధంగా లేరు. మీకు ఆర్డర్ వచ్చింది కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవ్వకూడదని ఆర్డర్ వచ్చింది కదా. 1వ తారీఖు మంచాల మీద ఎందుకు మోసుకొచ్చారు మీరు? ప్రభుత్వం 1వ తారీఖు రోజు ఫండ్స్ అవైలబిలిటీ లేవు, ఇవ్వడానికి సిద్ధంగా లేదు, సచివాలయాల్లో పంచాయతీ ఫండ్స్ రాలేదు. 1వ రోజు మంచాల మీద ఎందుకు మోసుకొచ్చి మీరు హంగామా సృష్టించారు? ఎందుకు ఆహా వృద్ధుల్లో లేని అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మీరు? మీ నాయకులు మొత్తం పై నుంచి కింద వరకు మీడియాలోకి వచ్చే నానా రచన మీరే కదా చేసింది. మీ నాలెడ్జ్ గురించి నేను చెప్తున్నా. 1వ తారీఖు డ్రా చేయం, గత 4 సంవత్సరాల నుంచి 1వ తారీఖు డ్రా చేయాల, 2వ తారీఖు డ్రా చేసి 3వ తారీఖు. మీరు డబ్బులు లేవన్న దానికి నేను సమాధానం చెబుతున్నా. డబ్బులు లేవటం కాదు అక్కడ సమస్య. ఈ ప్రతి 4 సంవత్సరాలు 3వ తారీఖు ఇచ్చాం ఏప్రిల్లో. 1వ తారీఖు డ్రా చేసుకోవడానికి స్కోప్ లేకపోతే మీ దగ్గర నిజాయితీ ఉంటే 31కి 30వ తారీఖే డ్రా చేసి పెట్టుకోవచ్చు. 1వ తారీఖు పక్కాగా ఇవ్వాలి అనుకుంటే మీ దగ్గర ఫండ్స్ అవైలబిలిటీ లేవు, మీ డిసేబిలిటీని మీరు అడ్మిట్ అవ్వలేక ప్రజలకు తెలిసి ఒక స్పష్టత ఉంది. జన్మలో మీరు 42 లక్షల మంది సంవత్సరానికి 500 కోట్లు ఇస్తే మేము 1,950 కోట్లు ఇస్తున్నాం పర్ మంత్. మా నిజాయితీ మీరు నిర్ణయించేది మీరు ఏముందో నిర్ణయించడానికి. మీరు ఆ విషయం మాణికలరావు గారికి చెప్పండి, ఆయన చెప్తారు మీకు సమాధానం. మా టీవీలో ప్రైమ్ లైన్లో మీరు డిస్కషన్ చేయాల్సిందే, కానీ మా నిజాయితీ మీరు నిర్ణయించేది. 30వ తారీఖు ఎట్లా చేస్తారు ఫైనాన్షియల్ ఇయర్ లో డ్రా చేయడానికి వీలు లేదు. గత 4 సంవత్సరాల నుంచి 2వ తారీఖు డ్రా చేసి 3వ తారీఖు ఇస్తున్నాం. ఈ ఒక్క మరి ఆ విషయంలో 3వ తారీఖు రోజు వరకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పని మీకు తెలిసినా కూడా 1వ తారీఖు నాడు పొలిటికల్ గా రచ్చ మొదలు పెట్టారు బాబు. 28వ తారీఖు ఆర్డర్ వచ్చింది, అప్పుడు మేము సిద్ధమైంది. మీరు ఒక డేటా, మీరు మొద్దుగా మాట్లాడద్దు, ఒక డేటా తీసుకున్నారు. ఎప్పుడు ఎన్నో తారీఖు నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది? మీరు 28 సాక్షిలో ప్రకటన చేశారు, 30వ తారీఖు రోజు వచ్చింది ప్రకటన, ఎలక్షన్ కమిషన్ ఆదేశం. 29వ తారీఖు వచ్చింది లేండి. 28 మీకు ఒక రోజు ముందుగానే మీరు సాక్షిలో ప్రకటన చేశారు. అంటే చెప్పేదేనండి సార్, ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రకటన చేశామండి. 3వ తారీఖు ఇస్తున్నాం మేము, ప్రతి 4 సంవత్సరాలకి 3వ తారీఖు ఇస్తున్నాం, ఈ ఒక్క సంవత్సరం కాదు. మరి 1వ రచ్చ ఎందుకు మొదలు పెట్టారు అంటున్నా? ఏం రచ్చ ఏందండి, వాస్తవం అండి. మేము ఇవ్వము, వాళ్ళ ఆర్డర్ వచ్చిన తర్వాత మేము ఇవ్వము అని చెప్పేశాం. రచ్చ అయింది అంటున్నా. మీరు రచ్చ చేయలేదు ఏంది 5 సంవత్సరాల నుంచి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోలేదా? మేము 10,000 ఇప్పుడు మీరు తేలికయ్యారు, రచ్చ చేసుకొని మీరు తేలికయ్యారు. మీరు రచ్చ చేసి బతికులు ఆడుకొని మీరు రిజైన్ చేద్దామా, మీ కాళ్ళు పట్టుకుంటామమ్మా, మీరు ఉండండి అమ్మని హైకోర్టులో నిట్టుకేసింది మీరు. మాకు పాలసీ ఉంది, స్ట్రైట్ పాలసీ, వాలంటీర్ మూలాన 540 సేవలు అందిస్తున్నాను, మాకు పాలసీ ఉంది. నిన్న దాకా తిట్టారు, ఇవాళ కావాలన్నారు. మీరే యూటర్న్ తీసుకున్నారు, మేము రచ్చ చేయాల. 29వ తారీఖు ఆర్డర్ వస్తే మేము ఇవ్వట్లేదు, సచివాలయాలకు డబ్బులు పంపించడం జరుగుతుంది, వాళ్ళ సిబ్బందికి వాళ్ళు ఎట్టుకొస్తారని మేము చెప్పాం. మీరు రచ్చ చేసేది ఏముంది? ఆర్డర్ వచ్చింది అతను రచ్చ చేసేది ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ వేసిన తర్వాత రద్దు చేసేదే ఉంది. ఇది వాస్తవం, పబ్లిక్ సీక్రెట్ ఏ ఉంది ఇది. మేము వాళ్ళు వాలంటీర్ పక్కన ఏమన్నారు, సెల్ ఫోన్స్
ఆధార్ వాడుకున్న డేటా అక్కడంతా సచివాలయం సిబ్బందికి అప్పచెప్పాలని పోయారు వాళ్ళు. మీరు రద్దు చేసేది ఏంది? మీరు ఆర్డర్ వచ్చి మీరు రద్దు చేసింది అన్ని అన్ని రాష్ట్ర ప్రజానికం చాలా స్పష్టంగా గమనించింది. అన్ని తెలుసు. ఇవాళ కెమెరా ముందు మీరు పార్టీని సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి, అధికార పార్టీ రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేసుకోవాలి తప్పదు. ఎప్పుడెప్పుడు కావాలంటారు? ఈ 26 లక్షల మంది బెనిఫిషరీస్ తెలుసు. మనం ఏం మాట్లాడుకున్నా మీ టైంలో 42 లక్షల మంది సంవత్సరం నెలకి 643 53 లక్షలు 53 లక్షలు మాణిక్యాలరావు గారు 60 సంవత్సరాలకు వయో పరిమితి తగ్గించారు కాబట్టి మీకు 66 లక్షలకు పెరిగింది. 53 లక్షలు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చింది. స్పెసిఫిక్ డేటా ఉంది నా దగ్గర. 2014 నాటికి 34 లక్షలు ఉన్నది, 19 లక్షలు పెరిగి 53 లక్షలు అయింది. మేము పర్ మంత్ 140 కోట్లు ఇస్తున్నాం, మీరు 540 కోట్లు ఇచ్చారు. అవునా కాదా? ఇవన్నీ కాదు కదా, మేము ఇస్తున్నాం కదా 1170 కోట్లు పర్ మంత్ ఇస్తున్నాం కదా. ఏమన్నా ఆగిందా? 1వ తారీఖు ఇస్తున్నాం కదా, ఏప్రిల్ 1వ తారీఖు 3వ తారీఖు ఇస్తున్నాం కదా ఏప్రిల్లో. ఇది అవునా కాదా? దాని గురించి డిస్కషన్ ఎందుకు? మీ 46 లక్షలు ఇచ్చారు, 50 లక్షలు అంటలేదు కదా మిమ్మల్ని. మిమ్మల్ని తక్కువ చెప్పట్లేదు కదా. సాంబశివరావు గారు ఈ పాయింట్ మీద ఒకసారి మాణిక్యాలరావు గారు మాట్లాడతారట మీతో. మాట్లాడిన ఇందాక నేను ఏదో మాట్లాడిన తర్వాత ఆయన ఇది అన్నాడు కదా, మనం 2000 మందికి సచివాలయం గురించి, సచివాలయం సిబ్బంది 116,000 మంది ఉన్నారు. వాళ్ళ చేత కలెక్టర్ గారు చేయించుకోవచ్చు, సిహెచ్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఏం ఇళ్ళకెళ్ళి ఏం పంచరు కదా? వాళ్ళకి వర్క్స్ ఉన్నాయి కదా. పంచాయతీరాజ్ పని చేయరా, ఆయాలు పని చేయరా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత పని చేయించుకోండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో మాట్లాడి మేము వద్దన్నా, వాళ్ళే వద్దన్నా మేము. వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత మీరెవరు? ప్రతి 1 మంత్ ముందు నోటీస్ ఇవ్వాలా గవర్నమెంట్ ఎంప్లాయీని? మరి రిజైన్ చేశారు వాళ్ళు ఇష్టం, దట్ ఈస్ ఒపీనియన్ వాళ్ళది. పార్టీ పనిచేస్తారా? మాకు 181 మంది సీట్ ఇచ్చారు కాబట్టి మనకి 80 మంది మనాళ్ళే అని అన్నారు. దానికి 80 మంది మనాళ్ళే, 80 మాకు 151 సీట్లు ఇస్తే మాకు ఎక్కువ మంది జనం వేశారు కాబట్టి ఉండాలి కూడా 81% మనాళ్ళే ఉండారు అని అన్నారు. దానికి మీ వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే మిగిలిన మరి ఇప్పుడు సచివాలయం సిబ్బంది వాళ్ళు 116,000 మేము రిక్రూట్ చేసి పర్మిట్ చేసిందిగా, వాళ్ళు మా వాళ్ళేనా? మరి వాళ్ళు ఏం ఇవ్వచ్చు కదా, రేపు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారుగా అమ్మ జగన్కి ఏమని? ఇవన్నీ కాదు సార్, ఒక బూమ్రాంగ్ అయ్యారు గత 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మళ్ళీ మేము హైకోర్టులో వేసారు, మేము 10,000 ఇస్తా ఉంటున్నారు, మీరు రిజైన్ చేయొద్దు అంటున్నారు. ఇవన్నీ మే వల్ల మాకు పాలసీ ఉంది, మీకే పాలసీ లేకుండా మాట్లాడుకోవటమే. మిత్రమా మధు గారు, మేము సచివాలయ ఈ వాలంటీర్ లెవెల్స్ ద్వారా 540 సేవలు అందిస్తున్నాం ఇంటికెళ్ళి. వాళ్ళని మా పార్టీ ప్రతినిధులుగా మీరే చిత్రీకరించారు, ఇవ్వాలి కాదు కదా చిత్రీకరించారు. ఓకే వెరీ డన్, మాకు మంచిదే. మీరే కదా ఇప్పుడు మీ 10,000 ఇస్తామంటుంది, మేమే 10,000 ఇస్తామని చెప్పలేదే. వాళ్ళ శ్రేయస్సు గురించి రాజీనామాల విషయంలో ఏంటి గందరగోళం? ఓ పక్క వైసీపీ నాయకులే మీరు రిజైన్ చేసి వచ్చి మన పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి వాలంటీర్లను అడుగుతున్నారని చెప్పేసి ఓ పక్క అంటున్నారు సార్. ఏమండి, ప్రతిపక్షాలు పాలక పక్షం రెండు రాజకీయ పార్టీలు రెండు వాదం చేసుకుంటారు సార్ మా దాంట్లో రమ్మని. మరి నాయకుడు ఉండడు మా దాంట్లో రమ్మని మేము అనుకుండా ఉంటామండి, మా దాంట్లో ఉండడు వాళ్ళు రాకుండా ఉండమంటారా ఏంది? ఎవరు ఇది సహజం, ఇది పొలిటికల్ పార్టీ సహజం. వాళ్ళు మేము రిజైన్ చేస్తా ఉంటున్నారు, చేస్తే మా దాంట్లో రమ్మంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మా ఊళ్ళో ఇద్దరు చేశారు వాలంటీర్స్, తెలుగుదేశాన్ని పనిచేస్తున్నారు. ఏముందంటది వాళ్ళ ఇష్టం, అది దట్ ఒపీనియన్. దానికి మనమేం కాదంటాం వాళ్ళని. ఏదన్నా పర్మనెంట్ జాబ్ ముందు 1 మంత్ ముందు నోటీస్ ఇచ్చి రిజైన్ చేయమంటానికి వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ రిజైన్ చేయాలంటే కలెక్టర్ యాక్సెప్టెన్స్ ఉండాలా? ఇదేం లేదే, ఎండీ ఒక లెటర్ ఇచ్చారు రిజైన్ చేస్తున్నారు. కోర్టు ఏం చేస్తుంది? మాకేం మాకు సంబంధం లేదని చెప్పింది కదా. వాస్తవాలు మాట్లాడుకుంటే మనం ఎంతసేపు డిస్కషన్ చేసుకోవచ్చు, కానీ వాస్తవాలు కాకుండా ఎంతసేపు మాట్లాడుకున్న ఆర్గ్యుమెంట్ మాట్లాడుకుంటే డబ్బులు లేవు ఏం మాట్లాడతా? అంటే 5,000 ఇచ్చేసి మిమ్మల్ని ఏదో వాడుకుంటున్నారు, మేము వచ్చి 10,000 చేస్తాం. లేదు ఏం వాడుకుంటున్నా, మీరు 10,000 ఇచ్చి ఏం వాడుకుంటారు? మీరు అదేగ పని చేయించేది, మేము చేయించిన పనే కదా. 10,000 ఇస్తామంటుంది, నువ్వు పాలసీ మాట్లాడు, నాకు వాలంటీర్ వ్యవస్థ వద్దు, వీళ్ళు పార్టీలు పనిచేస్తున్నారు చెప్పయ్యా. తప్పేముంది, నీ నీ నిర్ణయం స్పష్టంగా చెప్పమన్నా నేను.
రైట్. మళ్ళీ ఇప్పుడు ఏం కోర్టులో దావా చేస్తాం? ఒకసారి మాణిక్యాలరావు గారు రెస్పాండ్ అవుతారు. ఒకసారి మాణిక్యాలరావు గారు స్వచ్ఛందంగా ఏదైతే విరుద్ధం అండి. ఒక్క నిమిషం రజనీ గారు మీతో నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం క్రాస్ టాక్ అవుతుంది. ఒక్క నిమిషం రజనీ గారు, మాణిక్యాలరావు గారు ప్లీజ్. నందు గారు, వాస్తవాలు మాట్లాడమని చెప్పేసి మాట్లాడుతున్నారు.